మార్నింగ్ 7 AM న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. వడ విజయవాడలో జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభం. ఓపెనింగ్ చేయనున్న పవన్ కళ్యాణ్. జనసేనలో చేరిన నాదెండ్ల మనోహర్ మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చారన్న పవన్. ధర్మాబాద్ కోర్టులో చంద్రబాబుకు ఊరట. రీకాల్ పిటిషన్కు న్యాయస్థానం అనుమతి. సీఎం రమేష్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదన్న ఎంపీ. ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు. టీడీపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం. ₹2,73 లక్షల తెలంగాణ ఓటర్ల తుది జాబితా. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలు. ఎన్నికలకు సంస్కరించాలన్న డీజీపీ. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట. అసెంబ్లీ రద్దు పిటిషన్ల కొట్టివేత. ఇకపై క్షేత్రస్థాయిలో సమీక్షలు సమావేశాలు. స్థానిక నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. జగ్గారెడ్డికి ఈ గడ్డపై స్థానం లేదు. ఖచ్చితంగా ఓడిస్తామన్న హరీష్ రావు. కుప్పకూలిన కాంగ్రెస్ ప్రచార సభా వేదిక. హస్తం నేతలకు తప్పిన ప్రమాదం. డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుంది. డిపిసిసి చీఫ్ ఉత్తమ్ ధీమా. ప్రజలు కోరితే కేసీఆర్ పై పోటీకి సిద్ధం. కాంగ్రెస్ లో చేరలేదన్న గద్దర్. తెలంగాణ గ్రూప్ 2కు లైన్ క్లియర్. ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశాలు. చేరుకున్నాకే తిరిగి వెళతా. శ్రీకాకుళం తుఫాన్ బాధితులకు సీఎం భరోసా. ఆయిషా మీర హత్య కేసులో కీలక మలుపు. రికార్డులు ధ్వంసం కావడంపై హైకోర్టు ఆగ్రహం. మరోసారి దద్దరిల్లిన ఏఓబీ. ఇద్దరు మావోయిస్టులు మృతి. పేదల హక్కులు కాపాడతాం. ఎన్హెచ్ఆర్సీ రజతోత్సవంలో ప్రధాని మోదీ. తమిళనాడు సీఎంకి షాక్ ఇచ్చిన హైకోర్టు. అవినీతి ఆరోపణల కేసు సీబీఐకి బదిలీ. సినిమా షూటింగ్లపై మీటూ దెబ్బ. సాజిద్ ఖాన్ పై ఆరోపణలు. చిత్రీకరణ నిలిపివేసిన అక్షయ్. నిజాయితీగా కొనసాగితే ఉద్యమాన్ని స్వాగతిస్తా. మీటూపై కమల్ హాసన్ వ్యాఖ్య. వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గరుడ సేవకు భారీ బందోబస్తు. ఇంద్రకీరాద్రిపై ఘనంగా దసరా సంబరాలు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. .295 పరుగులకు 7 వికెట్లు డౌన్. 2వ టెస్ట్లో నిలబడిన వెస్టిండీస్. కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు అభిమాని ఆరాటం. 3 సెక్షన్ల కింద కేసులు నమోదు.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.